హలో అండి, ఈరోజు చూస్తున్నారుగా మా పనస చెట్టుది. సో ఈరోజు వీడియో అనమాట, పనస కాయలు కూడా మనం పండించుకోవచ్చు గార్డెన్లో. ఎంత బాగుంది కదా వినటానికి. ఇది 6 అడుగులు పెరిగింది మొక్క. అండ్ దీనికి ఎలాంటి కంటైనర్ ఇచ్చాను, ఎలా పెంచాను, అండ్ కాయలు కూడా మీరు చూడొచ్చు ఇక్కడ వస్తున్నాయి కదా, చక్కగా బుడ్డ బుడ్డగా ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి. అండ్ వీటి గురించి నేను ఈరోజు మీకు వీడియో షేర్ చేస్తాను. అయితే వీటి గురించి తెలుసుకోవడానికి మీరు జ్యోతి గార్డెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈరోజు ఏంటంటే, మనం పనస చెట్టుకు ఎలాంటి కేర్ తీసుకోవాలి, పెంచుకోవచ్చా మిద్దె తోటలో అని డౌట్ వస్తుంది కదా, ఖచ్చితంగా పెంచుకోవచ్చు. అయితే కంటైనర్ సైజు, తర్వాత మొక్కకి ఇచ్చేటటువంటి బలము, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో దాని గురించి మనము ఈరోజు వీడియో చేస్తున్నాను నేను మీకోసం. నాకు ఎప్పటి నుంచో అసలు ఒక కోరిక ఉండింది, పనస కాయలు పండించాలి గార్డెన్లో అని. అసలు సాధ్యమేనా అని అనిపించేది అనమాట. ఒకసారి ఫెయిల్ అయ్యానండి మొక్కకు, కాకపోతే అప్పుడు నాకు తెలియదు, చిన్న కంటైనర్ ఇచ్చాను. సో ఆ టైంలో నాకు రాలేదు. అండ్ సెకండ్ టైము నేను రియలైజ్ అయ్యాను, అంటే పళ్ళ మొక్కలకి ఎలాంటి కంటైనర్ ఇవ్వాలి, ఎలా పెంచుకోవాలి అని. దాన్ని నేను ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ చూసినటువంటి పనస చెట్టు నేను నర్సరీలో తెచ్చిందే అండి, కాకపోతే ఇది గ్రాఫ్టెడ్ మొక్క. మీరు ఎప్పుడు కూడా గ్రాఫ్టెడ్ మొక్కనే మీరు గార్డెన్కు తెచ్చుకోవాలి. మిద్దె తోటలో మనము పనస చెట్టును పెంచవచ్చా అన్న డౌట్ ఉండింది నాకు కూడా. అసలు నా కోరిక అనమాట, నా కోరిక ఇవాళ నెరవేరింది. సో దట్ నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. మొత్తానికి నేను ఈరోజు పనస చెట్టును పెంచాను, అలాగే పనస కాయలు కూడా వచ్చాయి. సో అవి ఎలా వచ్చాయి ఏంటి అన్నది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానమ్మా. అయితే మనము కొద్దిగా కేర్ అయితే తీసుకోవాలి కంటైనర్ సైజ్ దగ్గర నుంచి. సో అవి డిస్కస్ చేసే ముందు, అండ్ ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలి అన్నది చాలామందికి, మన జ్యోతి గార్డెన్ తెలిసిన వాళ్ళకి తెలుసు, బట్ అయినా కొంతమందికి డౌట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తూ ఉంటానండి. మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. అంటే మంచి విత్తనాల కోసం కానీ, అలాగే ఆర్గానిక్ గ్రాసరీస్ కోసం కానీ, పాలేకర్ పద్ధతిలో పండించినటువంటి అన్ని గ్రాసరీ ఐటమ్స్ అనమాట. సో రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా మీ కిచెన్కి వచ్చేస్తాయి. అండ్ అలాగే వాటితో పాటు అండ్ ఫెర్టిలైజర్స్ అనమాట, మొక్క యొక్క పోషకాలు. సో మొక్కకు రిచ్ ఎన్పీకే ఇవ్వాలి, మంచి బాగా ఆకులు మంచిగా రావటానికి, మొక్క పెరగటానికి, అండ్ అలాగే బలం ఇవ్వటానికి మనము అడిషనల్ ఫుడ్ ఎన్పీకే అనేది వారానికి ఒక్కసారి వాటర్లో కలిపి ఇవ్వాలండి. ఆ పౌడర్ మన దగ్గర అవైలబుల్గా ఉంది, దానికోసం కూడా మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు షేర్ చేస్తానమ్మా. సో చలో అండ్ ఇప్పుడు చూద్దాం పనస చెట్టు గురించి. నేను ఈరోజు మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా పెంచుతున్నాను ఏంటి అనేది. చూస్తున్నారుగా మా పనస చెట్టు బాగుంది కదా, ఎంత బాగుందో అసలు చూస్తున్నారా. ఇది నేను పెంచుతున్నటువంటి మొక్క, పనస చెట్టు అండి ఇది. సో ఇందులో నేను ఇచ్చిన కంటైనర్ ఏంటంటే, పెద్ద డ్రమ్ ఇచ్చాను దీనికి హాఫ్ చేసేసి. అండ్ మీరు చూడొచ్చు అవుట్లెట్ అనేది ఇంపార్టెంట్. డ్రమ్స్ అయినా ఏమైనా సరే మొక్కలకి, అంటే వాటర్ వెళ్ళిపోవాలి, క్లియర్ అవుతూ ఉండాలి ఎప్పుడు కూడా. కింద వరిగడ్డి వేసానండి. వరిగడ్డి వేసిన తర్వాత సాయిల్ మిక్సింగ్ చేసుకొని, అంటే 1:1:1 మట్టి కలుపుకొని, సాయిల్ కొక్కో పెట్టి, కొద్దిగా వర్మీ కంపోస్ట్ అనమాట, ఇవన్నీ మిక్స్ చేసి కొద్దిగా నీమ్ పౌడర్ కూడా నేను యాడ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మొక్కకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. మీరు చూడండి ఒకసారి, నేను మట్టి మీకు చూపిస్తున్నాను, ఎంత క్లియర్గా ఉంటుందంటే, ఎంత లూజ్గా ఉంటుందంటే గార్డెన్లో, అంత చక్కగా ఉంటుంది. అయితే ఇవి కాయలు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. అండ్ ఇక్కడ కూడా వస్తుంది ఇంకోటి, ఇదిగోండి వచ్చేస్తాయి కాయలు అనేవి, ఇలా వస్తాయి. చూసారా, ఇది పనసకాయ అన్నమాట కదా, ఎంత చక్కగా పెరుగుతుందంటే. ఇది ఖచ్చితంగా హార్వెస్ట్ చేసి వీడియో షేర్ చేస్తానండి నేను మీకు. అండ్ కింద నుంచి వస్తాయన్నమాట కాయలు, బరువుగా ఉంటాయి కదా బాగా, సో దట్ అదనమాట. సో సాయిల్ మిక్సింగ్ అది చేసుకున్న తర్వాత మనం ఇలా ఎక్కువ, కొంచెం సాయిల్ ఎక్కువనే ఇవ్వాలి దీనికి, పెద్ద చెట్టు అయితే అది. సో ఇలా మట్టి ఎప్పుడు కూడా ఇలా చాలా వదులుగా ఉండాలి. మీరు చూడొచ్చు సాయిల్లో నేను ఎప్పుడు ఎరువులు అనేవి కలిపాను చూడండి. ఇవన్నీ మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తున్నవన్నీ కూడా ఏంటంటే ఎరువు అనమాట. ఇందులో నేను ఆవు ఎరువు కూడా కలిపానండి కొద్దిగా, ఎందుకంటే మొక్కకు ఎక్కువ నైట్ బాగా మంచి ఎన్పీకే అనేది రిచ్గా ఉండాలని. అండ్ అడిషనల్గా అప్పుడప్పుడు మళ్ళీ దీనికి నేను ఫుడ్ కూడా పెడుతూ ఉంటాను.
మీకు అందరికీ తెలిసిన విషయమే నేను ఎన్పికే ఇస్తాను. ఎన్పికే ఏంటంటే మొక్కకు కావలసినటువంటి ఫుడ్ అన్నమాట. సో దీనివల్ల మొక్కకి ఎప్పుడు కూడా అడిషనల్ ఫుడ్ అనేది అందుతూ ఉంటుంది. సో మొక్క బాగా పెరుగుతుంది. ఇందులో మంచి రిచ్ ఎన్పికే ఉంటుంది. ఆర్గానిక్గా మొక్క పెరగటానికి ఎలాంటి హార్మ్ఫుల్ కాదు కదా, మొక్కకి చాలా బాగా పెరుగుతుంది. మీకు ఇది కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇక్కడ మీకు అందుకే ఎప్పుడు షేర్ చేస్తూ ఉన్నా నేను మరింత మందికి. చాలామందికి తెలియదు మొక్క ఏమి ఇవ్వాలి ఆల్టర్నేటివ్గా అనేది. చూడండి, వారం వారం ఇస్తాను నేను. వాటర్లో కలిపి ఇవ్వచ్చు, అలాగే ఇలా చల్లుకోవచ్చు. చల్లిన తర్వాత కొద్దిగా సాయిల్ని ఇలా ఇలా కదిలించాలి, అంటే కలిపేయాలన్నమాట. సరే, ఇప్పుడు నేను వేసాను ఒక గుప్పెడు వేసాను అంతే. ఒక మొక్కకి గుప్పెడు కంటే నేను ఎక్కువ ఏం వేయలేదు. ఇలా కలిపేస్తాను. కలిపిన తర్వాత ఇంకా వాటరింగ్ ఇస్తూ ఉంటాను. మీరు సాయిల్ కూడా చాలా తడిగా ఉంది చూడండి, బురదగా లేదు. సో ఇలా మెయింటైన్ చేస్తే కనుక మొక్కలు బాగా పెరుగుతాయి, మంచి కాయలు ఇస్తాయి. పనస చెట్టు ఇదే. వారం వారం మీరు ఇలా అడిషనల్ ఫుడ్ ఇవ్వాలి, కిచెన్ వేస్ట్ ఉంటే అది ఇవ్వండి, లేదంటే ఇంకా మీరు మొక్కకి దీంతోపాటు కొద్దిగా నీమ్ ఆయిల్ ఇవి స్ప్రే చేస్తుండాలి. ఆకులు హెల్దీగా పెరగాలండి. ఆకులు హెల్దీగా పెరిగితే మొక్క అనేది ఎప్పుడు కూడా పచ్చగా ఉంటే బాగా పెరుగుతుంది, ఏ ప్రాబ్లమ్స్ రావు మొక్కకి. చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో లీవ్స్ అన్నీ, మీరు చూస్తే తెలుస్తుంది మొక్కని. అదనమాట ఇది మా గార్డెన్లో పెంచుతున్నటువంటి పనస చెట్టు. అండ్ ఎంత పెద్దగా అయింది కదా. మీరు ఇలా పెంచుకోవచ్చు. మీరు ఎప్పుడు కూడా గ్రాఫ్టెడ్ మొక్కని సెలెక్ట్ చేసుకోండి. గ్రాఫ్టెడ్ మొక్క అయితే కనుక బాగా వస్తాయి కాయలు, అండ్ ఈజీగా పెరుగుతుంది గార్డెన్లో, మనకు అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను పైన కూడా ఎలాంటి షేడ్ నెట్ కూడా వేయనండి, ఓపెన్గా ఉంటుంది. అంటే మొక్కలన్నిటికీ ఎండ తగలాలి అనేసి నేను వేయలేదు, కానీ నా మొక్కలన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. అండ్ అలాగే నేను అప్పుడప్పుడు కొంచెం స్ప్రే చేస్తా అని చెప్పాను కదా. ఇది వచ్చేసి గో కృపామృతం. నేను వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నానండి, రెడీమేడ్గా ఉంటుంది నా దగ్గర. దీన్ని నేను ఇలా ఆకులన్నీ తడిచేటట్టు స్ప్రే చేస్తుంటాను అన్నమాట. చూసారా, ఇట్లా స్ప్రే చేస్తే కనుక మొక్క ఆకులన్నీ తడిచిపోయేటట్టు బాగా పెరుగుతాయి మొక్కలు. అంతే సింపుల్, ఏం లేదు. మొక్క ఆకులన్నీ తడిచిపోయేటట్టు మనము స్ప్రే చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మొక్కలు అనేవి చాలా హెల్దీగా పెరుగుతాయి, ఎలాంటి డిసీజెస్ అనేవి రావు. చూడండి, సో చూసారుగా ఇవాళ పనస చెట్టు వీడియోని. మీరు ఇవ్వాలి పనస చెట్టు తెచ్చుకోండి. కింద నేలలో ప్లేస్ లేదు, మాకు పెంచుకోలేమని మాత్రం మీరు దిగులు పడద్దు. ఏంలా తెచ్చేసుకొని మంచి కంటైనర్ చూసి పెట్టేసుకోవటమే అండి. ఈ డ్రమ్స్ కూడా మనకు చాలా యూజ్ అవుతాయి, చాలా లైఫ్ వస్తాయి, అండ్ రీజనబుల్ ప్రైస్లో వస్తాయి. సో మొక్కలకి, పళ్ళ మొక్కలకి ఎక్సలెంట్గా పనిచేస్తాయి అబ్బా. సో నేను అన్నీ కూడా నేను ఎక్స్పాండ్ చేసిన తర్వాత సక్సెస్ అయ్యాక నేను మీకు షేర్ చేస్తున్నాను. సో మీకు ఇలాంటి దిగులు లేదు, మీరు ఈరోజే తెచ్చేసుకోండి, ఇలాంటి కంటైనర్ పెట్టేయండి. అలాగే ఎన్పికే మిక్స్ తీసుకొని చక్కగా వేస్తూ కిచెన్ కంపోస్ట్ ఉంటే కూడా మీరు సైడ్కి ఇచ్చేయచ్చు. కాకపోతే కిచెన్ కంపోస్ట్ తోటి మొక్క పెరగాలి అంటే కనుక దాన్ని జాగ్రత్తగా మనం వారం వారం ఇస్తూనే ఉండాలి. కంపోస్ట్ తయారు చేసి మొక్కకి ఇవ్వాలి. కొంచెం డైరెక్ట్గా పెడితే ఒక్కొక్కసారి వేడిగా కూడా అనిపిస్తుంది. సో నేను కూరగాయ మొక్కలకైతే అలా ఇస్తాను, కానీ పళ్ళ మొక్కలకైతే ఇవ్వను. సో అదనమాట, సో అలా మీరు ఇస్తూ ఉంటే కనుక చాలా బాగా పెరుగుతాయి మొక్కలు. అదనమాట ఇది నా యొక్క పనస చెట్టు. ఎంత హ్యాపీగా ఉందో, నేను పనస చెట్టు కూడా పండించేశాను. సో పెంచాను, పనసకాయలు కూడా పండించేశాను అన్నమాట. మీరు మీ హార్వెస్ట్లు అన్నీ కూడా నాతో షేర్ చేయండి, నేను అందరికీ పంచుతాను అవి. అంటే అవి ఎవరికైతే షేర్ చేస్తాను ఖచ్చితంగా గార్డెనర్స్ అందరూ కూడా
వాళ్ళు ముందుకు వస్తారు పెంచడానికి, కానీ వాళ్ళకు హ్యాపీగా అనిపిస్తుంది, సో దట్ మరింత మంది ముందుకు పెంచడానికి వస్తారనమాట అది. ఓకే, సో మీరు జ్యోతి గార్డెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మంచి విత్తనాల కోసం, ఆల్మిక్స్ కేక్ కోసం, ఆర్గానిక్ గ్రాసరీ ఐటమ్స్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖ్నోవాన్.